ఆల్ ఇండియా సర్వీస్ లో ఉన్నటువంటి అధికారులందరిని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన చెప్పుతేదల్లోకి తీసుకొచ్చాడు 726 అనే ఒక జీవం తీసుకొచ్చింది భారతదేశంలో ఎక్కడ తెచ్చి ఉంటారో నాకు తెలిసినంతవరకు ఆల్ ఇండియా సర్వీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు చట్టదిక్కరంగా బాధపడుతూ ఉన్నారు వాళ్ళు చేసిన ప్రమాణ స్వీకారాన్ని మర్చిపోయారు ఆల్్రెడీ చట్టాన్ని రక్షించని వ్యక్తులు చట్టభక్షులుగా మారేండి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది పోలీస్ చట్టం అమలు చేయించుకోవాలా ఈ దేశంలో లేకుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాడిని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టిన తర్వాత మనం ఆమోదించినటువంటి రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షించుకోవాలా ఐఏఎస్లు న్యాయస్థానాలకు వెళ్ళి చేతులు కట్టుకొని క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతాం ఇంకా ఐపీఎస్లకు వచ్చేటప్పటికి వీళ్ళకి వచ్చేటప్పటికి వీళ్ళు మరింత దారుణంగా తయారైపోయారు ఈ ప్రభుత్వానికి క్రియాశీల కార్యకర్తలాగా మారిపోయారు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు మీద తప్పుడు విధానాల ద్వారా ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని భ్రష్టుపట్టిస్తా ఉన్నారు।